ఇవాళ చాలామంది చదువుకుంటున్నా ఇదే పరిస్థితి. ఏవో చెప్తాడలేదు చెప్పడానికే, ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి, ఆచరణ ఎలా సాధ్యమవుతుంది అని ప్రతివాడు ఒక నిర్లిప్తత. నిర్లిప్తత కూడా కాదు, ఆ నీతిని వింటే మనం కూడా అలా ఉండాలనుకుంటే మరి ఆనందాన్ని అంటే క్షుద్రమైన ఆనందాన్ని వదులుకోవాల్సి వస్తుంది, లౌకికమైన ఆనందాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అది వదులుకోలేరు పాపం, అది బాధ. ఇలా అన్నాడు ఆయన భర్తృహరి. అంటే అయితే మరి ఎందుకైతే మానేస్తున్నావా అబ్బాయి, మానితే ఎలా కుదురుతుంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరో ఒక లోకంలో ఉండకపోతారా? 100 మందిలో 1, 1000 మందిలో 1, కనీసం 100,000 మందిలో 1 ఉండడా? నా మంచి మాట, నేను చెప్పే మంచి మాట వినాలనుకునేవాడు, వాడి కోసం నేను చెప్తాను అనుకుని ఆయన సంకల్పించుకున్నాడు. హాయిగా ఎన్నోనండి, 100 శ్లోకాలు రాశాడు. 1,000,000 శ్లోకాలు రాసినటువంటి మహామహాకవులకి ఎంత పేరు వచ్చిందో, 100 శ్లోకాలతో భర్తృహరికి కూడా అంత పేరు వచ్చిందంటే ఆ శాస్త్రం, ఆ నీతి శతకం ఎంత గొప్పదో చూడండి. అందులో మనం సంస్కృతంలోవి చెప్పుకోవచ్చు, కానీ తెలుగు వారికి అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి పాపం ఏనుగు లక్ష్మణ కవి చక్కగా తెలుగులో అందమైన పద్యాలతో మనకిచ్చాడు. అందులో కార్యసాధకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు ఎలా ఉండకూడదు కూడా చెప్పేసినట్టు అయిపోతుంది, అందులో తెలిసిపోతుంది. కార్యసాధకుడు అంటే తలపెట్టినటువంటి ఒక మంచి పనిని చేయాలని తలపెట్టాడండి, తలపెట్టగానే ఏమవుతాయంటే కొంతమందికి విఘ్నాలు వచ్చేస్తాయి. ఎదురు చూస్తూ ఉంటాయి, ఎవడు మంచి పని మొదలెడతాడా అది ఎలా పాడు చేద్దామా అని పాపం విఘ్నాలు అలా ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే నిర్విఘ్న పరిసమాప్తి కోసం ముందుగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం మనం, ఆదవు పూజ్యో గణాధిప అని. ఏంటి మనం ఏ అసలు ఇంకేమక్కర్లా, మనం ఏదంటే దేవుణ్ణి మనం ఏ ఏదో క్షేమస్తే రివిధి 50 ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఏం కొనేక్కర్లా, నేను ఏదైనా పని మొదలెడితే ఏ విఘ్నం కలగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటే చాలు, ఇంకేమక్కర్లేదు. ఆ పనులను మనం చేసుకెళ్తాం, మన పని మనం సక్రమంగా చేసామనుకోండి అదే క్షేమం, అదే యోగం, అదే స్థైర్యం, అదే విజయం, అదే అభయం, అదే ఆరోగ్యం, అన్నీ అదే ఇస్తుంది. ఆ ఎన్ని విఘ్నములు వచ్చినా సరే ఏమాత్రము అదరకుండా బెదరకుండా కార్యాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోకుండా ఎవడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి కార్య సాధకుడు, అది భర్తృహరి చెప్పిన మాట. ఎలాగట, ఒకచో నేలను పవ్వళించు, ఒకచో ఒప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచోనుత్కృష్ట శల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిం యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. కార్యసాధకుడు అనేవట ఓ పని మొదలెట్టాడు, దీక్షగా పనిచేసుకుంటున్నాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఏవో చేయాలి, రాత్రులు పగళ్ళు అలా రోజులు రోజులు గడిచిపోతూ ఉంటాయి. పని పూర్తి చేసుకుని కానీ మళ్ళీ తిరుగుముఖం పట్టకూడదు, ఓ పని మీద బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికో, కొన్ని రోజులు పడుతుంది తిరిగి రావడానికి, ఆ పని పూర్తి చేసుకునే వస్తాడు. అలా వెడుతున్నప్పుడు మరి రాత్రి సమయం అవుతూ ఉంటుంది, రాత్రులు నిద్రపోవాలి, రాత్రులు నిద్ర. ఇంట్లో అయితే మనకు చక్కని ఒక గది ఉంటుంది, దాంట్లో ఏదో హంసతురిక తల్పం అంటే చక్కని ఏదో డబుల్ బెడ్ దానికి కుషన్ పరుపు ఇవన్నీ వేసుకుని హాయిగా ఏసీ వేసుకుని హాయిగా పడుకుంటాం. ఇంట్లో ఇవన్నీ సాగుబడి, బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ సాగుతాయా? సాగొచ్చును సాగకపోవచ్చును, రెండింటికి అవకాశం ఉంది. సాగకపోతే మరి నిద్రపోవడం మానేస్తాడా? రాత్రి నిద్ర లేకుండా ఉండిపోయాడు అనుకోండి, నాకు అనుకూలంగా లేదు వాతావరణం పడుకోవడానికి, నాకు ఇక్కడ హంసతూలిక తల్పము లేదు అని పడుకోవడం మానేస్తే తెల్లారాక పొగలు పనిచేయలేడుగా. కనుక ఒకచో నేలను పవ్వళించు, అవసరమైతే ఒకచోట నేల మీద నిద్రపోతాడు, కట్టెకి నేల మీద నిద్రపోతాడు. అలా అని ఎప్పుడు అలా నేల మీదే నిద్రపోతే మాత్రమే నా నిద్రపడుతుంది, ఇలా అలవాటు పడ్డాను మళ్ళీ సౌకర్యం. కొంతమందికి ఇబ్బంది ఉంటుందండి, అసౌకర్యానికి అలవాటు పడ్డ వ్యక్తి సౌకర్యం వస్తే దాన్ని అనుభవించలేడు. అందుకని నిజంగా మరో ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఇతను ఎంత అభిమానంతో ఇతని బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేసి పడుకోవడానికి ఇదని ఓ మంచి మెత్తని పరుపు చక్కని గరి చాలా శీతలీకరణ యంత్రము ఇవన్నీ పెట్టి పడుకోమన్నారు అనుకోండి, అతను నిద్రపట్టదు, నాకు ఇంట్లో ఇవన్నీ అలవాట్లేదు, ఇవన్నీ కొత్తగా పెట్టాను నేను నిద్రపోలేను అనుకుంటే నిద్రపట్టకపోతే మళ్ళీ మన్నాడు పని పాడైపోతుంది. అక్కడ నిద్రపట్టాలి. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, పూల పారుపు మీద పడుకుంటూ ఉంటాడు. ఇది అది
అతనికి ఒక్కలా ఉంటుంది. పండితాహ సమదర్శినహ అంటారే, అలాగా నిజమైన జ్ఞానికి, నిజమైన కార్యసాధకుడికి ఈ కష్టము ఆ సుఖము ఒక్కలా ఉంటాయి. అంటే కార్యసాధకుడు అంటే సుఖాన్ని త్యజించాలి, కష్టాన్ని స్వీకరించాలని అర్థం కాదు, సుఖాన్ని కష్టాన్ని ఒక్కలా చూడగలగాలి. అలాగే ఒక చోసేక మూలారగించు, ఏదో పొరుగు రెళ్ళం మధ్యలో ఎక్కడో భోజన సమయం ఏంది, భోజనం చేయాలి. మరి ఆ భోజనం ఎలా ఉంటుంది, దారిలో ఏం దొరికితేనే తినాలి. నా ఇంట్లో ప్రతిరోజు కూడా ఈ ఫలానా ఫలానా పదార్థములు తినడం నాకు అలవాటు, నాకు భోజనంలో ఇవన్నీ కూడా ఉండాలి, ఇవన్నీ ఉంటేనే తింటాను, ఇలాంటివి ఉంటేనే తింటాను అంటే బయటికి వెళ్ళినప్పుడు సాగవు కదా. అందుకే అధ్వాన్నము అంటారు, అధ్వాన్నం అది మరి అధ్వాన్నంగా ఉందండి అంటుంటాం. అధ్వాన్నం అంటే ఏమిటి, అధ్వా అన్నము, అధ్వా అంటే మార్గము, అంటే మార్గమధ్యంలో తినే అన్నం కాబట్టి అధ్వాన్నము. మార్గమధ్యంలో తినే అన్నం ఎవరైనా సరే కూడా పూర్వమైతే కూడా పట్టుకుని వెళ్ళేవారు. ఇంట్లో అయితే 10 రకాలు ఉంటాయి, 10 రకాలు కూడా పట్టుకెళ్ళారు కదా, ఏదో కష్టం తింత అన్నం పెట్టిన తర్వాత కూరో పచ్చడో ఏదో వేసేసుకుని పట్టుకెళ్ళిపోయి తినేసి ఏదో కడుపు నిండింది అనిపించకూడదు తప్ప రుచిగా తినడానికి, కావలసినట్లుగా తినడానికి అవకాశం ఉండదు. అందుకే దాన్ని అధ్వాన్నము అంటారు. ఇప్పుడైతే మనం బోర్డర్ హోటల్స్ వచ్చేయి కాబట్టి రైల్లో ప్రయాణం చేస్తున్నాం, రైల్లోనే ఏదో ఉంటుంది, వాడు అందులో ఆ ప్యాంట్రీ కార్ ఏదో ఉంటుంది, వాడు భోజనం పెడతాడు, తింటాం, మన ఇంట్లో అన్నంలా ఉంటుంది అది, అదే అధ్వాన్నం అంటే అధ్వాన్నంగానే ఉంటుంది. మార్గ మధ్యలో తినే అన్నం ఎలా ఉండాలి అలాగే ఉంటుంది. తినాలి తప్పదు, మరి కడుపు నిప్పుకోవాలిగా అందుకని. అలాగా ఒకచో శాఖములు ఆరగించు, ఏదో కాస్త ఏదో కూర దొరికితే కూర వేసుకుని కొద్దిగా 4 మెతుకులు తినేసి ఆ మయా అయింది అనిపించుకుంటాడంతే. అలాగని ఇలాగే తినడం అలవాటు పడ్డాను లేదా ఇలాగే ఉంటుంది అనుకున్నాను అనుకుంటే మరో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో మంచి వ్యక్తులు దొరుకుతారు, ఆతిథ్యం ఇస్తారు, తినడం మంచి భోజనం పెడతారు, షడ్రసోపేతంగా పడతారు. అబ్బబ్బబ్బే ఇలా షడ్రసోపేతమైన భోజనం నేను చేయలేనండి, నాకు అలవాటు లేదండి అనుకుంటే ఎలాగూ, వాళ్ళు అలాగే పెడతారు, అది కూడా తినాలి. కనుక ఒకచో శాఖ ములారగించు, ఒకచో నొప్ప, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఉత్కృష్టమైనటువంటి చక్కని ఆ వరి అన్నం బాగా దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఉత్తరాదికి వెళ్ళామనుకోండి, అక్కడ భోజనం ఉంటే ఏదో రోటీ ఏదో చపాతీలే పెడతారు. ఎక్కడైనా మనకి ఆంధ్ర భోజన హోటల్ లాంటి దొరికితే అక్కడ వరి బియ్యంతో తయారు అన్నం పెడితే అది పెద్ద పండగలా ఉంటుంది. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ప్రత్యేకించి మనకి ఆంధ్ర భోజనం దొరుకుతుంది. అది ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళలేకపోతే మనం వెళ్ళిన చోట లేకపోతే ఏదుంటే అది తినాలి. కానీ ఇది తినాలి అది తినాలి, ఒకచో శాఖముల రగించు, ఒకచో నుత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు. ఒకచోట ఏదో మొతకబట్లు ఆ సమయానికి ఏదో ఒళ్ళు కప్పుకోవడం కోసం అన్నట్లుగా ఏదో చొక్క తొడిగేసుకుని పనిచేసుకుంటూ ఉంటాడు. కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు మనం బ్రహ్మాండంగా చక్కగా ఏదో సూటు పూటు వేసుకుని పనిచేద్దాం అంటే పనులు అవ్వవు అక్కడ. అందుకని ఏవో గుడ్లు కట్టేసుకుని గవ్వ పనిలో పడి పని చేసుకోవాలి. అది ఎప్పుడు ఇలాగే ఉంటామంటే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకచో యోగ్యాంబర శ్రేణి, మంచి విలువైనటువంటి అందమైనటువంటి ఖరీదు కలిగినటువంటి నాణ్యమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు. ఇవన్నీ చూసారా వరుసగా ఎలా చెబుతూ, ముందేమో కష్టమైనవి తర్వాత సుఖమైనవి ఇలా చెబుతున్నాడు.